రైతన్నలందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారా మనము ఈ వేసవిలో సాగు చేసే పుచ్చ మరియు కరుబుజా పంటల్లో తీసుకోవాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. రైతన్నలు ఈ వేసవి కాలంలో అంటే నవంబర్ నుంచి ఫిబ్రవరి మాసం వరకు వివిధ తేదీలలో పుచ్చ మరియు కరుబుజా పంటను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పంటలు పూత మరియు కాత దశలో ఉన్నాయి. ఈ దశలో వాతావరణం పొడిగా ఉండి ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల చీడపీడలు అధికంగా ఆశించే అవకాశం ఉన్నది. చీడపీడలు ఆశించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే మంచి దిగుబడిని ఎలా పొందాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా పంటను సాగు చేయడానికి డ్రిప్ మరియు మల్చింగ్ విధానాన్ని పాటించాలి. ఈ పద్ధతిలో సాగు చేయడం వల్ల వేసవి కాలంలో వచ్చే నీటి ఎద్దడిని మరియు మొక్కకు కావాల్సిన సమగ్ర పోషక యాజమాన్యంతో పాటు మొక్కలకి మైక్రోక్లైమేట్ని అందించడం ద్వారా మంచి దిగుబడిని పొందవచ్చు. అలాగే మొక్క ముల్చిన తర్వాత 2 నుంచి 4 ఆకుల దశలో బోరాన్ అనే మందుని లీటర్కి 3 గ్రాముల చొప్పున వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ బోరాన్ కనుక పిచికారీ చేసుకోవడం సాధ్యం కానట్లయితే పూతకు ముందు ఇథిరిల్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటికి కలిపి పూతకు ముందు 2 లేదా 3 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇథిరిల్ అనే మందుని పిచికారీ చేసుకోవడం ద్వారా పూత ఎక్కువగా ఏర్పడి మంచి దిగుబడిని పొందవచ్చు. అలాగే పుచ్చ మరియు కర్బూజా పంటల్ని ఈ వేసవి కాలంలో సాగు చేస్తాం కాబట్టి ఈ వేసవి కాలంలో వాతావరణం పొడిగా ఉండడం వల్ల సూక్ష్మ పోషకాల లోపం అధికంగా కనిపిస్తుంది. కావున ఈ సూక్ష్మ పోషకాల లోప నివారణకి సూక్ష్మధాతు మిశ్రమాన్ని 5 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున ప్రతి 10 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకోవాలి. ఈ పొడి వాతావరణంలో రసం పీల్చే పురుగులైన తామర పురుగులు, ఎర్రనల్లి అధికంగా ఆశించడం జరుగుతుంది. ఇవి ఆశించడమే కాక వైరస్ తెగులని ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి వ్యాపింపజేస్తాయి. ఈ వైరస్ తెగుల లక్షణాలు కనుక మనం చూసుకున్నట్లయితే మొక్క కురుచగా ఉండి ఆకుల మీద పసుపు రంగు మచ్చలను మరియు ముదురు ఆకుపచ్చ రంగు మచ్చలని ఏర్పరుస్తాయి. ఈ వైరస్ని వ్యాపింపజేసే పురుగులని నివారించడానికి ఫిప్రోనిల్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి లేదా ఇమ్యునోక్లోప్రిడ్ అనే మందుని 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి ఈ మందులను కనుక మార్చి కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులను నివారించుకోవడం ద్వారా వైరస్ తెగులని రాకుండా చూసుకోవచ్చు. పంట తొలి దశలో ఎక్కువగా ఎర్రనల్లి ఆశిస్తుంది. ఈ ఎర్రనల్లి ఆకులు అడుగు భాగాన చేరి ఆకులని రసం పీల్చడం ద్వారా ఆకులు ఎండిపోయినట్టుగా కనిపిస్తాయి. అయితే ఇవి ఆకులు అడుగు భాగాన ఉండడం వల్ల రైతులు వీటిని త్వరగా గుర్తించలేరు. ఈ ఎర్రనల్లి నివారణకి స్పైరోమైసిఫెన్ అనే మందుని 1.25 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి లేదా ప్రోపర్గైట్ అనే మందుని 3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి ఈ మందుల్లో ఏదైనా ఒక మందుని పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ ఎర్రనల్లిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు బుడిద తెగులు మరియు బుజ్జు తెగులు అధికంగా ఆశించే అవకాశం ఉన్నందున వీటి నివారణకి ఎగ్జాకోనజోల్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి లేదా క్లోరోథాలోనిల్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి ఈ మందుల్లో ఏదైనా ఒక మందుని కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా బూజు తెగులు మరియు బుడి తెగుల్ని రాకుండా చూసుకోవచ్చు. అలాగే కాయలు పిండ దశలో ఉన్నప్పుడు పండుగ ఎక్కువగా ఆశిస్తుంది. ఈ పండుగ లక్షణాలు కనుక మనం చూసుకున్నట్లయితే కాయలు పిండ దశలో ఉన్నప్పుడు పండుగ పిందెలపైన గుడ్లను పెట్టి తర్వాత లార్వాలు కాయలకు తలుచుకొని పోయి లోపల ఉండే కండను తినడం వలన కాయలు వంకరలు తిరిగి దిగుబడి తగ్గిపోతుంది. ఇది రాకుండా ఉండాలంటే పంట వేసిన ముందు నుంచే మనం సమగ్ర యాజమాన్య పద్ధతుల్ని పాటించాలి. దీని నివారణకి పంట తొలి దశలో పంటలో లింగాకర్షక బుట్టల్ని అమర్చాలి. ఒకవేళ లింగాకర్షక బుట్టలు మనకు అందుబాటులో లేనట్లయితే 10 లీటర్ల నీటికి 100 మిల్లీలీటర్ల మొలాథియాన్ మరియు 100 గ్రాముల బెల్లంని కలిపిన ద్రావణాన్ని వెడల్పాటి మూత కలిగిన పల్లాలలో పోసుకొని పంట అంతటా ఎకరానికి 10 చోట్ల ఈ పల్లాలు కనుక పెట్టుకున్నట్లయితే పండుగలు ఈ పల్లాలలో పడి చనిపోతాయి. అయినా కూడా పండుగ నివారణ కానట్లయితే పంట పిండ దశలో ఉన్నప్పుడు మలాథియాన్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పండుగను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే కాయ పెరిగే దశలో సూక్ష్మ పోషకాలు బాగా అవసరమవుతాయి. కావున బోరాన్ 2 గ్రాములు 1 లీటర్ నీటికి, కాల్షియం నైట్రేట్ అనే మందుని 5 గ్రాములు 1 లీటర్ నీటికి, పొటాషియం నైట్రేట్ అనే మందుని 5 గ్రాములు 1 లీటర్ నీటికి ఈ మందులని 10 రోజులకు ఒకసారి కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే కాయలు మంచి సైజులో రావడమే కాకుండా మంచి నాణ్యమైన కాయల్ని మంచి నాణ్యమైన దిగుబడిని పొందవచ్చు. ఈ విధమైన జాగ్రత్తలు పాటించి రైతన్నలు తమ పుచ్చ మరియు కర్బూజా తోటలలో మంచి దిగుబడులు పొందవచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన సమాచారం కోసం అగ్రి ఇన్ఫో తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.